ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సివిఆర్ ఓం ఛానల్ భక్తకోటికి నమస్కారం. సివిఆర్ ఓం ఛానల్ వారి సౌజన్యంతో ప్రసారమవుతున్నటువంటి శ్రీ దేవీ నవరాత్రులు అమ్మవారి అలంకారాలు ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ శరత్కాలంలో జరుగుతున్నటువంటి 4వ రోజు కార్యక్రమానికి మనం స్వాగతం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆ తల్లి యొక్క అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం. మహా అద్భుతమైనటువంటి అలంకారం ఈరోజు. అన్నపూర్ణ అనగానే పూర్ణత్వాన్ని మనకు సూచిస్తూ ఉంటుంది ఆ అన్నపూర్ణ తల్లి. మీరు చిత్రపటంలో కనుక చూశారంటే ఆ తల్లి రత్న కిరీటాన్ని ధరించి ఉంటుంది, చేతిలో ఒక బంగారు గరిట ఉంటుంది, ఆ పాయస పాత్ర మణిరత్న ఖచ్చితమైనటువంటి ఆ పాయస పాత్రని పట్టుకొని ఉంటుంది. ఇది ఎవరు చూసినా సాక్షాత్ పరమేశ్వరుడు కూడా మీరు గమనించారంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి భిక్షాపాత్రని పట్టుకొని ఆ తల్లిని భిక్ష వేయమని చెప్పి అడుగుతున్నటువంటి చిత్రం కూడా మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత అమోఘమైన విశిష్టత ఇది. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాశ్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈ అన్నపూర్ణ తత్వం ఒక అమోఘమైనటువంటి తత్వం, పూర్ణతత్వం అన్నమాట. మీరు ఆ తల్లి యొక్క పాత్ర చూశారంటే మణిరత్న ఖచ్చితమైనటువంటి పాయస పాత్ర. మనం ఎవరైనా సరే ఆ తల్లిని చూసినప్పుడు మనకు ఆ పాయసాన్ని వడ్డించేటువంటి మహాతల్లి అని చెప్పి మనకు స్ఫురిస్తుంటుంది. ఈ తల్లి అనుగ్రహం గాంక మనకు గాంక ఉన్నాయంటే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ తల్లి యొక్క విశిష్టత మనకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తుంది. జ్ఞాన వైరాగ్యాలు రెండు ఉండాల. ఒక్క జ్ఞానం ఉంటే సరిపోదు, ఒక్క వైరాగ్యం ఉంటే సరిపోదు. జ్ఞానానితో పాటు వైరాగ్యం ఉండాలి. అందుకే మనకు ఆదిశంకరాచార్యులు అన్నపూర్ణాష్టకం చేస్తూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అంటారు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ 4 పదాలు ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని గాక మనం ఈ 4 లైన్లు ఉన్నటువంటి శ్లోకాన్ని గాక మనం గాక ఒకసారి మన స్ఫురణ గాక మనం తెచ్చుకున్నామంటే దీంట్లో ఎంత అర్థం ఉన్నదో మనకు తెలుస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే, అమ్మవారు ఇప్పుడు పూర్ణత్వంతో సదా ఎప్పుడు ఎల్లప్పుడూ పూర్ణత్వంతో ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం గాక మనకుంటే శంకర ప్రాణవల్లభే, ఆమె ఆ భగవంతుడైనటువంటి శంకరాచార్యులకి ప్రాణవల్లభురాలు. శంకర ప్రాణవల్లభవే. ఆ తల్లిని గాక మనం నమస్కరించామంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం గాక మన మీద గాక ఉన్నదంటే మనకేమొస్తుంది, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. మనం ఆ తల్లిని ఎందుకు పూజిస్తున్నామంటే జ్ఞానం కోసం వైరాగ్యం కోసం మనం పూజిస్తూ ఉంటాం. జ్ఞాన వైరాగ్యాలు రెండు మనకు ఉండాలి. భిక్షాం దేహీచ పార్వతి, భిక్ష పెట్టమని చెప్పి అడుగుతున్నాం. ఈ రెండు ఉండమని చెప్పి మనకు ఉండాలని చెప్పేసి. మాతాచ పార్వతీదేవి, ఆ తల్లే పార్వతీదేవే, ఆమె యొక్క స్వరూపమే అంతర్లీనటువంటి స్వరూపాలు ఇవన్నీ. ఆ తల్లి యొక్క స్వరూపమే అన్నపూర్ణాదేవి. పితాచ శంకరుడు, మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, ఆ మహేశ్వరుడు. బాంధవ బంధువులంతా ఎవరు, శివభక్తులు. శివభక్తులంట బంధువులట. స్వదేశో భువనత్రయం, ఏ ఎక్కడుంటారు వాళ్ళు, ముల్లోకాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క స్వదేశం ఏది, ఎక్కడుంటారంటే ముల్లోకాల్లో ఉంటారు. అటువంటి తల్లిని, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం అడుగుతున్నాం. ఎందుకు జ్ఞానము వైరాగ్యము రెండు విడివిడిగా మనం అడగాల, ఒక వైరాగ్యము ఒక జ్ఞానము ఉంటే సరిపోతుంది కదా. దీనికి మనకు శుక్ల యజుర్వేదంలో మొదటి శ్లోకంలోనే ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు.
మనకు ఈ జ్ఞాన వైరాగ్యం రెండు ఎందుకు ఉండాలో మనకు వేదమే చెప్తుంది. మనకు శుక్ల యజుర్వేదంలో ఈశావాస్య ఉపనిషత్తులో ఈ సారాంశం ఉంది. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించ జగత్యాం. చాలా ముఖ్యమైనటువంటి పదాలు ఇవన్నీ, వేద సంగ్రహం అన్నమాట ఇది. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్. ఈ జగత్ సర్వ సృష్టి ఏదైతే ఉన్నాయో, ఒక్క ఈ ప్రపంచమే కాదు ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ భగవంతుడికి చెందినవి అనేది ఈ రహస్యం. మనకు వేదం నుంచే ప్రతి ఒక్క అక్షరం, మన కదలిక ప్రతిదీ కూడా వేదంల నుంచే వచ్చింది. వేదాలు మనకు అర్థం కాదని ఉపనిషత్తులు వచ్చాయి. తేనత్ యక్తేన భుంజిత మాగృహ కస్వస్య ధనం. ఏదైతే ధనాన్ని మనం ఆర్జిస్తున్నామో, ధన సంపాదన ఏదైతే చేస్తున్నామో, దాన్ని త్యాగబుద్ధితో మనం సంపాదించాలి. అందుకే త్యాగ భోగాలకి సమన్వయం ఉండాల, దైవ పౌరుషాలకి సమన్వయం ఉండాల. ఏంది సమన్వయం అంటే, త్యాగ భోగాలకు సమన్వయం అంటే ఏంది? జ్ఞానము వైరాగ్యము, ఈ రెండిటికీ సమన్వయమే త్యాగభోగాలు. ఈ ప్రపంచం సర్వము ఆ భగవంతుడికి చెందింది. మనం ఇక్కడికి వచ్చాం, మనం ఇక్కడి నుంచి ఏదైనా ఒక్క వస్తువుని మనం ఎంతన్నా సంపాదించని సంపాదించకపోని, ఒక్క వస్తువునైనా మనం తీసుకెళ్ళగలమా? ఒక్క వస్తువును కూడా మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు ఈ శరీరం లోపల ఆ భగవంతుడు ఉన్నంత మటుకే ఈ శరీర కదలిక నడుస్తూ ఉంటుంది. తల్లి తండ్రి కొడుకు కోడలు పిల్లలు వీళ్ళందరూ మన చుట్టూరు పరిభ్రమిస్తుంటారు. కొంతమందికి తండ్రి, కొంతమందికి పిల్లవాడు, కొంతమందికి మనవడు, కొంతమందికి చిన్నాన్న, కొంతమందికి బాబాయ్. ఈ విధంగా రకరకాల బంధుత్వంతో ఈ శరీరం నడుస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ తత్వం, ఆ ప్రాణం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఎవ్వరు కూడా మనతో పాటు రారు, ఏ వస్తువు కూడా మనతో పాటు రాదు. ఆ వైరాగ్యాన్ని తీసుకోవాలి. అందుకే బల్యపల్లి లక్ష్మీకాంత కవి ఒక మాట అంటాడు సచ్చారి చంద్ర పద్యంలో, స్థిరమై సంపదలెల్ల వెంటన్ ఒకరీతిని సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పాటు విధించిదో విధి అది అవశ్య ప్రాప్తం, అద్దానిని ఎవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. మనం మనకు ఉన్నాదని చెప్పి ఎప్పటికీ గర్వం ఉండకూడదు. మనకి ఎంత ఉన్నా ఏది చేసినా సరే మనతో పాటు వచ్చేది మన ధర్మం, మన న్యాయం, మన కరుణ, మన దయతో ప్రవర్తించినటువంటి ప్రవర్తనే మనతో పాటు వస్తున్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడే, దాంతోపాటు వైరాగ్యం కలిగి ఉన్నప్పుడే మన జీవన క్రమం, జీవన శైలి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ రెండిటికి ఎవరు మనకు కారణభూతురాలంటే ఆ తల్లి అన్నపూర్ణాదేవి. ఆ అన్నపూర్ణాదేవి ఇచ్చేటువంటి పాయసం, ఇచ్చేటువంటి అన్నం, ఇచ్చేటువంటి మధుర పదార్థం ఏదైతే ఉన్నదో, ప్రతిరోజు మనం ఏదైతే సేవిస్తున్నామో, ఆ తల్లికి నివేదన గాంక చేసి మనం, భగవంతుడికి నివేదన చేసి గాంక మనం భుజించామంటే అది అమృతత్వం అవుతుంది. అందుకే ఆ తల్లిని అమృతేశ్వరి అంటారు. ఎప్పుడవుతుంది మనం తినే ఆహారం అమృతం? ఆ తల్లికి నివేదన చేసి మనం తినాలి. ఎంత మనం సమయాన్ని, ఒక 5 నిమిషాలైనా సమయాన్ని కేటాయించి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే వండుతారో ఆ వండిన పదార్థాన్ని మనం తినే ముందు భగవంతుడి పూజారూంలో పెట్టండి. పూజారూంలో పెట్టిన తర్వాత అక్కడ అర్పించిన తర్వాత మనం గాక తింటే అది అమృతం అయిపోతుంది. అమృతేశ్వరి, ఆ తల్లి యొక్క కరుణ, ఆ దయాసాగరం ఆ పదార్థం మీద గాక పడిందంటే మన భావన ఆ తల్లి తిన్నది అని, అప్పుడు మనం గాక ఆ అన్నాన్ని గాక భుజించామంటే అది అమృతంతో సమానం. ఏంది అమృతంతో సమానమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే మనకు కలిగేది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే దాంతోపాటు ఎటువంటి జ్ఞానం? వైరాగ్యంతో కూడిన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మన ప్రవర్తన అత్యంత అద్భుతంగా, ఎవ్వరికీ మన వలన కష్టం లేకుండా, నొప్పించకుండా వెళుతూ ఉంటుంది. అటువంటి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేటువంటి తల్లి ఆ అన్నపూర్ణాదేవి. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ, స్వదేశో భువనత్రయం. ఎందువలన ఈ విషయాలన్నీ మనకు అవసరం? ఎందువలన మనకు అవసరం అంటే, మనకు మనం తినే ఆహారం అమృతతత్వం కనుక అయిందంటే
అది సత్వగుణ ప్రధానం అవుతుంది. మనకు మన ప్రతి ఒక్క మనిషిలో మూడు రకాల గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజో తమోగుణాలని మనం కిందకు పెట్టేసేయాలి, సత్వగుణాన్ని పైకి తీసుకురావాలి. సత్వగుణం ఎప్పుడైతే పైకి వస్తుందో అన్ని సుఖశాంతులతోనే ఉంటాడు. సత్వగుణం రావాలంటే ఎట్లా? సత్వగుణం రావాలంటే మన తినే ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి. సాత్వికమైన ఆహారాన్ని అమ్మవారికి అర్పించి నివేదన చేసి మనం ప్రతిరోజు గంక పూజించామంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సత్వగుణంతో విరాజిల్లుతూ ఉంటారు. ఇది దీంట్లో ఉండే రహస్యం. ఒకసారి మనం సత్వగుణం అలవరుచుకున్నామనుకోండి, రజోతమో గుణాలను కిందపరిచాం. రజోతమో గుణాలను కిందకు ఉంచేసి సత్వగుణాన్ని కనుక మనం పైకి కనుక తీసుకొస్తే మన ఇంద్రియాలు మన చేతుల్లో ఉంటాయి. మనకేంది, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు అడ్డుదోవ వెళ్ళకూడదు. తండ్రి చెప్పిన మాట తల్లి చెప్పినట్టుగా, ఇంట్లో పెద్దవాడు అన్నయ్య ఉంటే అన్నయ్య చెప్పినట్టుగా, భార్య చెప్పినట్టుగా, ఏదైనా కొన్ని సందర్భాల్లో భార్యామణి చెప్పినట్టుగా కూడా మనం విని నడుచుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది? ఆ ఇంద్రియాలు ఆ పంచేంద్రియాలు మన చేతుల్లో ఉన్నప్పుడు ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఏవైతే మన చేతుల్లో ఉంటాయో వాటిని అణిచివేస్తామో అప్పుడు మన మార్గము జ్ఞాన వైరాగ్యం వైపు వెళుతూ ఉంటుంది. అందుకు ఈ తల్లిని మనం పూజించాలి. ఆ అమృత భాండం ఏదైతే ఆ తల్లి దగ్గర ఉన్నదో అది ప్రతిరోజు నిత్యం ఆ తల్లికి నమస్కరించుకొని మనం ఇచ్చే నివేదన ఏదైతే ఉందో ఆ నివేదన ఆ తల్లికి సమర్పించి మనం పూజిస్తుంటే అమృతమవుతుంది. అప్పుడు మనకు జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. మనకు ఈ తల్లి యొక్క అనుగ్రహంలో ఒక మంచి కథ ఉన్నది, అది కూడా మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ ఇంద్రియాలని తన ఇష్టం వచ్చినట్టు నడుపుతుండేవాడు. ఆ పంచేంద్రియాలని మహాతపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఈశ్వరుడు కానీ, ముఖ్యంగా బ్రహ్మదేవుడు వరాలిస్తూ ఉంటాడు వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చి. అంత భయంకరమైన తపస్సు చేస్తూ ఉంటారు వీళ్ళు. అడిగాడు, ఇంత తపస్సు చేశావు, నిశ్చలంగా ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ దుర్మార్గుడు, వాడి చింతనంతా దుర్మార్గమైనటువంటి చింతన. వేదాలు నా చేతుల్లో ఉండాల, మీ దగ్గర ఉన్న వేదాలు నాకు ఇచ్చేయమన్నాడు. భక్తుడు మహాతపస్సు చేశాడు, సరే అని చెప్పి ఇచ్చేశాడు. ఎప్పుడైతే వేదాలు ఈ దుర్గముడి చేతికి వచ్చాయో, దుర్గము అంటే అడ్డుకోట, ఎవరిని రానియకుండా ఉండేటువంటి విషయ స్పందనలోకి వెళుతూ ఉంటుంది ఆ దుర్గం అనేది, అందుకు వాడి పేరు కూడా దుర్గముడనే వచ్చింది. ఆ వేదాలు ఎప్పుడైతే తీసేసుకున్నాడో వాళ్ళు ఒక రకమైనటువంటి దుష్టభావనలు చెలరేగాయి. ఏంది ఆ దుష్టభావనలు? సత్ప్రవర్తన, సజ్జనులు, మంచివాళ్ళు, యజ్ఞం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహర్షులు, బ్రాహ్మలు, వీళ్ళంతా వాళ్ళని యజ్ఞం చేయనీయకుండా చేయాలని చెప్పి ఒక పట్టుబట్టాడు. ఎప్పుడైతే వేదాలన్నీ తన చేతికి వచ్చాయో ఆ మహాపురుషులకి, మహర్షులకి అందరికీ ఆ యజ్ఞం యొక్క మంత్రాలు ఏవైతున్నాయో అన్నీ మర్చిపోయేట్టుగా చేసేసాడు. ఇంకా యజ్ఞాలు లేవు, క్రతువులు లేవు, పూజలు లేవు. ఏవైతే దేవతల్ని మెప్పించి ఆ దేవతల యొక్క అనుగ్రహం ప్రతి నిమిషం మన మీద ఉండాలనో అవి లేకుండా అయిపోయినాయి. దాంతో కరువు కాటకం సంభవించింది. మన దుర్మార్గంతోనే మనం ఎక్కువ ఆపదలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనికి ఎక్కడ కూడా సుభిక్షత లేదు, ప్రతి చోట కరువు కాటకాలు సంభవించాయి. గగ్గోలం అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా. అందరు వెళ్ళారు, వెళ్ళి ఆ బ్రహ్మదేవుని పూజించారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని. వాళ్ళు చెప్పారు, మహర్షులారా, ప్రజలారా, మీరందరూ తల్లిని పూజించండి, ఆ మహాతల్లి దుర్గాదేవిని కనుక మీరు పూజించారంటే మీకు ఈ కష్టాలన్నీ తీరతాయి. మహాతపస్సు చేశారు, ఎన్నో రోజులు తపస్సు చేశారు ఆ తల్లి గురించి. ఆ తల్లి అనుగ్రహం పొందారు. ఆ తల్లి ప్రత్యక్షమైంది, చూసింది ఆ తల్లి. వాళ్ళు చెప్పారు, ఈ విధంగా దుర్గముడు అనే రాక్షసుడు వేదాలను అపహరించేశాడు, మా యజ్ఞాలన్నీ పోయినాయి, మాకు అసలు మంత్రం యొక్క ఉపదేశం ఏదైతే చేశారో అది కూడా మాకు జ్ఞప్తికి లేకుండా చేసేశాడు ఆ దుర్మార్గుడు. తల్లి, నువ్వే మాకు శరణ్యం,
శరణాగతి. శరణాగతి ఒక అద్భుతమైనది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు శరణాగతి చేయకుండా ఉన్నంత దాకా మొసలి పట్టుకుని లాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే శరణాగతి చేశాడో, ఎవ్వని చేయజనించు జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణమెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభావు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఎప్పుడైతే నేను ఈశ్వరునే శరణ వేడుతున్నానన్నాడో, సిరికింజెప్పుడు శంఖ చక్ర యుగమును చేదో ఈ సంధింపుడు ఏ పరివారంబును జీరుడు అభ్రగపతిని బన్నింపుడు ఆకర్ణికాంత ధమ్మిలము చక్కనొత్తడు వివాధ ప్రోద్ధత శ్రీ కుశోపరి చేలాంచలమైన వీడు గజ ప్రాణావనోత్సాహాయ పరిగెత్తుకుని వచ్చేస్తాడు విష్ణుమూర్తి. ఎటువంటి సందర్భంలో వచ్చేస్తాడు, ఆ తల్లి దగ్గర కూర్చొని ఉంటాడు, భార్య దగ్గర వదిలేసేసి ఆమె పమిట కొంగును పట్టుకున్నాననేది కూడా చూడడు. చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహాయ గజాన్ని సంరక్షించడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఆ విధంగా వచ్చేసింది ఆ తల్లి వీళ్ళందరినీ సంరక్షించడానికి. ఏమైందని అడుగుతుంది, ఆ దుర్మార్గుడు ఈ విధంగా చేశాడంటాడు. ఆమె ఒక్కసారి చూస్తుంది ఆ ప్రదేశం అంతా, చూస్తే ఆ క్రీగంటి చూపుతోటి ఆ తల్లి కరుణామయి, ఆ తల్లి ఆ దేవతామూర్తి కరుణరసం అన్నమాట. ఎక్కడైతే శరణాగతి ఉంటుందో అక్కడ ఆ సాక్షాత్కారం అవుతుంది, ఆ పరబ్రహ్మ యొక్క తత్వం సాక్షాత్కారం అవుతుంది. ఆ తల్లి అనుగ్రహిస్తుంది, అనుగ్రహిస్తే మొత్తం ఎక్కడెక్కడైతే సుభిక్షత లేదో అక్కడంతా సుభిక్షత వచ్చేస్తుంది. ప్రతి చోట వాళ్ళు అనుకున్నటువంటి ఎక్కడైతే సస్యశ్యామలంగా లేదో మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. అన్ని కూరలు పండ్లు అన్నీ అక్కడ ఫలిస్తాయి, సిద్ధిస్తాయి, సస్యశ్యామలం అయిపోయి శాఖములన్నిటినీ ఆమె సృష్టిస్తుంది. అందుకే ఆ తల్లిని శాఖాంబరి అని కూడా పిలుస్తుంటారు. అంటే ఆ పార్వతీదేవే మనకు శాఖాంబరిగా అవతరించి వీళ్ళందరినీ రక్షించింది. అంతేకాదు ఆ తల్లి శతాక్షి అని కూడా ఆమెను పిలుస్తారు. మొత్తం మనం రెండు కళ్ళతో ఒక ప్రదేశాన్ని చూడటానికే మనకు రెండు కళ్ళు సరిపోవు, మరే ఇదేందో మనకు చూపు సరిగ్గా ఆనటం లేదే అనుకుంటుంటాం. ఆమె శతాక్షిగా ప్రతి చోట ఒక్కసారి ఆమె దివ్యత్వంతో చూస్తుంది. చూస్తే ఆ కళ్ళల్లో నుంచి అమృత ధారలు వస్తాయి, ఆ అమృత ధారల్లో నుంచి మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ఆ తర్వాత ఆ తల్లి ఆ దుర్గముణ్ణి సంహారం చేస్తుంది, సంహారం చేసి ఆ ప్రజలందరినీ రక్షిస్తుంది. కాబట్టి ఈ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం ఆ తల్లిని కనుక మనం శరణ వేడామంటే మనకు ఎక్కడ లేని జ్ఞానము సంపద ఇవన్నీ కలుగుతాయని ఈ దుర్గముడు ఒక దుర్గాదేవి యొక్క అవతారమే, అమ్మవారి యొక్క పార్వతీదేవి యొక్క అవతారమే ఈ శాఖాంబరి ఈ శతాక్షి అనే నామధేయం కూడా మనకు ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం.